ఆ ముగ్గురులో నీవెవరు, ఆ ముగ్గురిలో నీవెవరు అనే పాత్రను మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు ఏ ముగ్గురు తర్వాత ఆలోచన చేద్దాం. ముందు పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ దేవుని మందిరంలో అంటే జీవము గల దేవుని సంఘంలో మనుషులు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఆయన అక్కడ ఒక పదాన్ని చూపిస్తాను, చూడండి జాగ్రత్తగా. దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగు అంతే కదండి. ఐదు నుండి కింద నెంబర్ ఇచ్చి కింద ఒక మాట రాశారు అక్కడ చూడండి. అదే ఎవరండి, జనులు ఎలాగా నీవేలాగా, అంటే ఒక్కొక్కరికి సంబంధించిన మాట ఇది. అసలు సంఘంలో చేర్చబడ్డావు కదా, తను ఎలా ఉండాలో తెలుసా అని మాట్లాడుతున్నారు ఆయన. నీవెలా ప్రవర్తించాలో అది నీకు తెలియవాలని ఈ సంగతులు నీకు రాస్తున్నాను. అసలు సంఘం అంటే ఏమనుకుంటున్నావేమో, దాని సత్యమునకు స్తంభం, అదే ఆధారం. ఈ భూమి మీద పరలోకానికి వెళ్ళడానికి మనుషుల ఆధారం ఏదైనా ఉందంటే ఏంటమ్మది ఆధారం? సంఘం. ఈ సంఘమే సత్యానికి స్తంభం. ఆ సత్యమే యేసుక్రీస్తు, ఆ సత్యమే వాక్యం. ఈ వాక్యం సత్యం అంటాడే. సమాజంలో చెడిపోతుంది, మనుషులు కలిపి చెరిపేస్తారు, కానీ సంఘంలో చేర్చబడని కర్తవ్యం ఏంటో తెలుసా? దీన్ని కాపాడాలి, నువ్వు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి, సత్యానికి స్తంభంగా ఉండాల్సిన నీవు. ఒకవేళ సరిగా లేవనుకో అసత్యం బారిన పడిపోతావు, నీ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. జాగ్రత్త నా ప్రియ కుమారుడా అంటూ పౌలు తిమోతికి రాస్తున్నారు పత్రిక. ఎలా అయిందయ్యా ఇదంటే చెప్తున్నాడు ఆయన. నిరాక్షేపముగా అసలు దైవభక్తిని కూర్చిన మర్మం చాలా గొప్పదిగా ఉంది. ఎలా వచ్చింది అంటే ఆయన సశరీరుడిగా వచ్చాడైనా యేసుక్రీస్తు. ఆత్మ విషయంలో నీతి పరుడు, ఆయనలో పాపం లేదు అని తీర్పు పొందాడు ఆయన. దేవదూతలు ఆయన దగ్గరికి వచ్చి పరిచయం చేసేవారు. రక్షకుడినే అని జనుల్లో ప్రకటింపబడ్డాడు. లోకమంతటా నమ్మబడుతున్నాడు ఆయన. ఆయన ఆరోహణుడై తేజోమయుడైపోయాడు. మనకు కూడా అలాంటి అవకాశం ఆయన కలగజేస్తున్నాడు. మనం ఆయన మాటను బట్టి, ఆయన చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన మన కోసం చిందించిన రక్తాన్ని బట్టి మనం సంఘంగా ఉన్నాం. ఈ సంఘంలో మనం ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు దేవుణ్ణి నమ్మకపోతే నరకానికి పోయేది మీరే, ఇంకెవరన్నా పోతారా? కానీ దేవుణ్ణి నమ్మి సరిగా లేకపోతే మీతో పాటు చాలామంది పోతారు. ఇప్పుడు ఎప్పుడు ప్రమాదం చెప్పండి, ఎప్పుడండి ప్రమాదం? మీ దగ్గర రివాల్వర్ ఉందనుకోండి, ఎలా పెట్టుకున్నారనుకోండి ఎవరు పోతారు? మీరే పోతారు. మీరు అడుగు బెల్ట్ బొమ్మ కట్టుకున్నారనుకోండి ఎవరు పోతారు? చాలామంది చెప్తారు చంపుతాం మనం. ఇప్పుడు సంఘంలోకి వచ్చి సరిగ్గా లేకపోతే మీ వల్ల చాలా నష్టం జరుగుతుంది. సంఘంలోకి వచ్చిన మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఎలా ప్రవర్తించాలో నీకు తెలుసా? ఎన్ని హెచ్చరికలండి. మనకి సంఘం అంటే చీపైపోయింది. ఎందుకు చెప్పండి? అక్కడ ఒక సంఘం, ఇక్కడ ఒక సంఘం, మనకే దగ్గర దగ్గర చుట్టుపక్కల నాలుగు సంఘాలు. అందుకే మనం కూడా తెలియనిచ్చారు. పొద్దున్న కాస్త ఎక్కువ మంది వస్తే ఏంటనుకున్నాను నేను, ఎంత మారు మనసు వచ్చింది ఎలా అనుకున్నాను. మళ్ళీ నాకు కనపట్టలేదు ఇక్కడ అంటే అర్థం ఏంటన్నమాట, నన్ను గురిడి కొట్టించారనమాట. మేము ఇక్కడ కూడా వస్తాం, అక్కడ కూడా వస్తామంటే భక్తి పెరిగింది అనుకున్నాను నేను. కనపడలేదు అది సరే ఏమైపోయింది అంటే ఏంటంటే మనం రూల్ పెట్టాం. ఏంటి రొట్టెలోను ద్రాక్ష రసంలో అంటే ప్రభు శరీరంలో రక్తంలో చెయ్యాలంటే ఉపాసన ఉండాలి, నువ్వు పవిత్రంగా ఉండాలి. ఈ ఉపాసన ఎంతసేపు ఉంటారు పాపం? ఆకలి ఆకలికి మీరు ఏం చేస్తారు? ఉదయం వచ్చేస్తారు, అమ్మయ్యా రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాం ఇంకేం తిన్నా పర్వాలేదు, ఏదో ఫంక్షన్ తగులుతుంటాయి. మరి అక్కడ పెట్టకపోతే ఆరాధన ఇంకా తప్పదు. ఇంకా ఇక్కడ ఉండి ఉపాసంతో ఉండి నాకేదైనా బాధ కలిగి సాయంత్రం ఇస్తానేమో రొట్టె ద్రాక్షరసం అనుకోండి, మీ ఉపాసన ఎప్పుడు తప్పున్నారు? ఇప్పుడు తప్పదు ఇంకా, దేవుడితో నిబంధన చేసుకున్నాం కనుక. అంటే తెలివైన వాళ్ళు అనమాట. అసలు సంఘంలో మనం ఎలా ఉండాలి? ఒకవేళ సరిగ్గా లేకపోతే ఎంత నష్టం, చాలా జాగ్రత్తగా ఉండాలి. సరిగ్గా ఉంటే ఎంత లాభమో, సరిగ్గా లేకపోతే దానికంటే ఎక్కువ నష్టం ఉంది. ప్రేమల వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి సంఘంలోకి వచ్చిన తర్వాత. అందుకే సంఘంలో చేర్చబడిన తర్వాత
మనం సరిగా లేవనుకోండి, త్వరగా వెళ్ళిపోతాం సంఘం నుంచి బయట. చాలా మంది పట్టుకుపోతాం, చాలా జాగ్రత్త. పౌలు తన ప్రియకుమారుడైన తిమోతికి మళ్ళీ దీనికోసం ప్రత్యేకించి రాస్తానంటే చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయమే కదండి. అసలు సంఘంలో ఎవరెలా ఉంటారో తెలియదు మనకు, ఇక్కడ అందరూ ఒకేలా ఉంటున్నారు, వచ్చే ప్రాబ్లం లేదా? అంటే అందరూ ఒకలా ఉండలేదు, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అందరూ అలా ఉండలేదు, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా కనబడుతుంది ఇక్కడ మాట మనకి. నీవెలా ఉండాలో తెలుసా అంటే అందరూ ఉండరా, కొందరు తప్పిపోతున్నారు, నువ్వు తప్పిపోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరిస్తున్నదండి. సంఘాలు ఎక్కువయ్యేసరికి సంఘానికి ఉన్న విలువ తగ్గిపోయింది. సంఘం అంటే మన ఇక్కడ కూడుకోవటం, వాళ్ళు అక్కడ కూడుకోవటం, అక్కడ కూడుకోవడం కాదు, మనందరం క్రీస్తు రక్తంలో కడగబడితే మనమే సంఘం, మనందరం సంఘం. అంటే ఒక వ్యక్తి క్రీస్తుని అంగీకరించి బాప్తిస్మం ద్వారా క్రైస్తవులు కాలు పెడుతున్నాడు అంటే ఎక్కడికి వస్తున్నాడు తెలుసా నీకు? సంఘంలోకి వస్తున్నాడు. ఇప్పుడు క్రైస్తవ సంఘంలో నువ్వు జీవిస్తున్నావు, సమాజంలో ఎక్కడ కనపడుతున్న సంఘంలో జీవిస్తున్నావు నువ్వు. సమాజంలో ఎక్కడ కనపడుతుంది, ఎక్కడ జీవిస్తున్నావు మీరు అర్థమే చెప్తున్నారా? అంటే మీరు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ ఉన్నోళ్ళు? అదే మన సంఘంలో గుర్తిస్తున్నాము కదా, ఈ మా సంఘమే అంటారు. అలా కాదు, మీరంటూ బాప్తిస్మం పొందారంటే ఎక్కడున్నా సరే క్రీస్తు సంఘంలో ఉన్నాం మనం. కాబట్టి ఈ సంఘంలో ఉన్న మనం మన బ్రతుకంతా ఎలా ఉండాలో చెప్తున్నాడు అండి. చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఏంటి ప్రమాదం అని మనం ఆలోచించాలి. అందుకే ఎన్నో విషయాలు మనం అర్థం చేసుకోవడానికి కానీ దేవుడు పాత నిబంధనలోనే ఇశ్రాయేల సమూహాన్ని తన వారిగా తన సంఘంగా స్వీకరించాడు, ఆయన తన సంఘంగా స్వీకరించాడు వాళ్ళందరినీ, సమాజాన్ని ఇశ్రాయేల సమాజ ఇల్లు అంటాడు ఆయన. ఆ ఇంటి మీద మోషేని నమ్మకంగా ఉంచుతాడు ఆయన. ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా మనమంతా కూడా ఇల్లే, ఈ ఇంటి మీద మనకు ఎవరున్నారు? క్రీస్తు ఉన్నారు. క్రీస్తుని బట్టి మనము, మోషేని బట్టి ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలుకి దేవునికి మధ్యవర్తి అక్కడ మోషే, ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది ఇశ్రాయేలుకి. ఇక్కడ క్రీస్తు మధ్యవర్తి మనకి, దేవునికి మధ్యవర్తి ఎవరు? క్రీస్తు. క్రీస్తు ద్వారా సంఘం ఏర్పడింది, ఆయన రక్తం చిందించాడు క్రీస్తు. అంటే మనందరికీ పరలోకం ఉందన్నమాట. దేవుని సొత్తు ఏదైనా ఈ లోకంలో ఉందంటే అది సంఘమే. ఇది దేవుని సొత్తు, దేవుని సొత్తు అయిన ప్రజలు ఉంటాడు. అందుకే మరి ఎలా బ్రతకాలి, ఆయన వారైపోతే ఎలా బ్రతకాలి? పిల్లకు పెళ్లి చేయలేదనుకోండి ఏం చేసినా మీకు దారమే తల్లిదండ్రుల కింద. పెళ్ళి అయిపోతున్నప్పుడు నాకు అలా ఉంటే మరి ఎలాగా, ఆయన డొడ్డిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఏమంటే అల్లుడు గారు ఏంటి మా అమ్మాయి చేసేసారంటే అంటే కుదురుతుందా? చూడండి మీ అమ్మాయి కర్రీ చేసింది ఎలా ఉందో చూడండి, ఒకసారి వచ్చి కూర్చోండి ఆయన. ఆ బాధలు మనకెందుకు, జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. అక్కడ జాగ్రత్తగా ఉండమని చెప్పాలి, ఇక్కడ జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. అర్థమైందా? లేకపోతే నష్టపోతాం ప్రేమిన వాళ్ళ. ఎందుకంటే లోకంలో ఉన్నప్పుడు మన ఇష్టం, సంఘంలోకి వచ్చిన తర్వాత మన ఇష్టం కాదు. ఎవరి ఇష్టం? మనస్ఫూర్తిగా అన్నారా మామూలుగా అన్నారా? ఎందుకంటే డౌట్ వచ్చింది నాకు, ఎవరి ఇష్టం జరుగుతుందా మన జీవితాల్లో? అసలు ఏ రకంగా చూసినా బ్రతకలేనటువంటి వాడు రాకపోవటం మంచి ప్రేమైన వాళ్ళు కదా. అదేనండి మీకు చాలామంది ఆర్మీలో జాయిన్ అవుతారు, కొంతమంది ఏమో యథార్థంగా దేశం కోసం పోరాటానికి జాయిన్ అవుతారు, కొంతమంది ఏమో అక్కడికి వెళితే ఎలా ఉంటుందో తెలుసా, ఆ భోజనాలన్నీ ఎలా ఉంటాయో తెలుసా, ఎలా చూసుకుంటారో తెలుసా, ఎంతమంది చేస్తారో తెలుసా, భలే ఉంటుందంట ఆర్మీలో. మా బంధువు ఒకడు వెళ్ళాడు, బాగా తినేసి పట్టపెంచుకోవటమే, యుద్ధం లేనప్పుడు పట్టపెంచుకోవడమే, మరి యుద్ధం ఉన్నప్పుడు ఇలాంటి వాడు ఏం చేస్తారు తెలుసండి? యుద్ధం ఉంది రేపొద్దున రెడీగా ఉండాలన్నప్పటికీ ఈ నైట్ సబ్బునీళ్ళు తాగేస్తాడు, ఎందుకని బాసెస్ పట్టేసుకుంటే యుద్ధానికి వెళ్ళలేదు. బాబు కెప్టెన్ గారు నా పరిస్థితి ఏం బాగాలేదండి, అసలు నువ్వు రావద్దులే అంటాడు. ఈయన మరి యుద్ధం అయిపోగానే మళ్ళీ అందరితో పాటు కనబడుతుంది రెడీ అవుతాడు. అంటే విషయం ఏంటంటే యథార్థంగా కష్టపడడానికి రావట్లేదు, అక్కడ అందుకునేవేవో ఉన్నాయి అందుకు వస్తున్నారు. ఇక్కడ కూడా మనలో చాలామంది దేవుని కోసం బ్రతకడానికి రాదు, కేవలం మేము కూడా నమ్మాం అని చెప్పుకోవడానికి వస్తారు. ఇక్కడ ఏం దొరకలేదండి, మీరు వచ్చినా కానీ సంఘంలో చెప్పుకోవడానికే, మేము క్రైస్తవమే నీకు తెలుసా,
చూసావా మేము కొట్టెక్కోట్లేదు, చూసావా మేము ఎలా ఉన్నాం, మంచిదే ఇవన్నీ పాటించడం మంచిదే, అది క్రీస్తుకి ఏమైనా ఉపయోగపడుతున్నావా, ఎలా మన ప్రవర్తన, నీవు ఎలాగున్నావు జీవము గల దేవుని సంఘంలో. ఎందుకంటే మందిరం వరకనే గోళ్ళు అనుకుంటారేమో ఆయన అన్నాడు జీవం గల దేవుని సంఘం అని. ఈ సంఘం ప్రపంచమంతా విస్తరిస్తుంది. ఈ సంఘంలో అమెరికా వాళ్ళు ఉన్నారు, ఈ సంఘంలో ఆస్ట్రేలియా వాళ్ళు ఉన్నారు, ఈ సంఘంలో ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు ఉన్నారు, హిందీ మాట్లాడేవాళ్ళు ఉన్నారు, ఆయా భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఈ సంఘంలో ఎంతమంది ఉన్నారో చెప్పలేం, కోటాను కోట్ల ప్రజలు ఉన్నారు. ఆ సంఘంలో మనం ఎలా ఉన్నాం అంటున్నాడు ఆయన. మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉన్నాం చాలా జాగ్రత్త చెబుతున్నాడు. అందుకే ఎగ్జాంపుల్గా పాత నిబంధన సంఘాన్ని చూపిస్తున్నాడు. అరణ్యంలో రాలిపోరాళ్ళు నేను చెప్పినంత బ్రతక్క, మీ బ్రతుకులు ఎలా ఉంటే జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు తెలుగున్నాడు. అయితే మరి మనం ఎలా ఉంటారు సంఘంలో, ఎవరు ఎలా ఉంటారో తెలిస్తే మనం ఎలా ఉండాలో అర్థమవుతుంది. అందుకే ఈ మధ్యాహ్న కాలం ఈ పాటల్లో ఒక ముగ్గురు వ్యక్తులు పరిచయం చేయాలనుకుంటున్నాను నేను. సంఘంలో ముఖ్యంగా మూడు విభిన్న తత్వాలు కలిగిన ప్రజలు ఉంటారు. అంటే సంఘంగా మనం అంతే కదా ఉన్నా, మనము మూడు విభిన్నమైన తత్వాలు కలిగి ఉంటాం. ఒక్కొక్కరు ఒక తత్వం, ఒక్కొక్కరు ఒక తత్వం. దీంట్లో ఒకటి ప్రమాదం, రెండు ఎక్కువ శాతం ప్రమాదంలోనే పడతాం, ఏదో కొద్దిగా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడు ఏ ప్రమాదం లేదు. మీరు ఎలా ఉంటారు చెప్పండి, తెలివైనది కదా మీరు వెంటనే చెప్తారు ఏ ప్రమాదం లేదు చూడండి బొమ్మకు కొద్ది కష్టమైనా కానీ అంటారు చూడండి మంచిది. ఇప్పుడు ఇది మనం ఆలోచించాలంటే మనకు ఒక ముగ్గురు వ్యక్తులు కావాలి, లేకపోతే మేము ఏం చెప్పినా మీకు బుర్రకం తక్కదు. ఎందుకంటే పొద్దున పాట ఒకటి మన మధ్యాహ్నం ఉంది, చెప్పొద్దంటే బాధపడతాడైనా అనుకుంటారు. ఈ మధ్య సెమినార్లు జరగట్లేదని బాధ అవుతాను ఉందండి, ఎందుకు లేదు చెప్పండి. సెమినార్ అయినా క్లాస్ అయినా మనకు రెండు పాటలు ఉంటాయండి, అంతే కదా మరి. సెమినార్ అయినా రెండు పాటలు ఉంటాయి, క్లాస్ అయినా రెండు పాటలు ఉంటాయి. ఇంకెందుకు సెమినార్లు మనకి దేవుడు కృపనిచ్చాడు, ఆయన వందనాలు చెల్లించుకోవాలి. లేకపోతే ఇలా మీరు ఒక రోజులో రెండు పాటలు మూడు పాటలు వినాలంటే కొన్ని వేల రూపాయలు పెట్టి సెమినార్ పెడితే తప్ప జరిగేది కాదు. అత్తయ్య గారు టెన్త్ కాదు మనకి ఇంటర్ ఇచ్చాడు, ఆయన రెండు క్లాసులు జరుగుతున్నాయి సంతోషం. అయితే చులకనవ్వకూడదు వాక్యం, మన విషయంలో చులకనవ్వకూడదు, జాగ్రత్తగా పట్టుకోవాలి. చెప్పండి ఎవరికైనా కొంచెం మగతగా మత్తుగా ఉందంటే ఎందుకంటే తింటే కూడా ప్రమాదం కదా మనతోటి. ఆ ఒక క్లాసే గుర్తించుకుంది కానీ మరి రెండో క్లాస్ చెప్పి మొత్తం మర్చిపోవడం ఎందుకు చెప్పమంటారా, చెప్తా. చాలా అవసరమైన విషయాలు. ప్రత్యేకించి మూడు విభిన్నమైన మనస్తత్వాలు కలిగిన ప్రజలు సంఘంలో ఉంటారు. వీరిని మనం గమనిస్తూ ఉండాలి, వీరిలో ఎవరొకరిలో మనం ఉంటాం అది. అంటే నేను గమనిస్తూనే ఉన్నానండి అని కాదు, ఆల్రెడీ మనం కూడా ఆ ముగ్గురులోనే ఎవరొకరిలో ఉంటాం. ఎవరిలా ఉంటే ప్రమాదం, ఎవరిలా ఉంటే ప్రమాదం లేదు, ఎవరిలా ఉంటే జాగ్రత్త పడి త్వరగా మారాలి, ఇది మనం తెలుసుకోవాలి ముఖ్యంగా. ఇందుకోసం దేవుడు మనకు ఒక ముగ్గురు వ్యక్తులు పరిచయం చేస్తున్నాడు. ఆ ముగ్గురు ఒక ఇంట్లోనే ఉంటారు, మనమంతా ఒక సంఘంలో ఉన్నట్టు. వాళ్ళ ముగ్గురు ఎవరో కాదు, అత్తగారు ఇద్దరు కోడలు. ఇది మన సంఘానికి సంబంధించిందిగా మీరు ఆలోచించాలి. చెప్పేసిన మాట చెప్తున్నారా అనుకుంటారంటే ఎవరైనా. అందుకే సంఘం కూడా అక్కడ మనం ఎలా ఉండాలో, సంఘంలో మనం ఎలా ఉండాలో తెలుసుకోవడానికి మనం ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్తాం. యేసుక్రీస్తు వారు సంఘాన్ని స్థాపించారు, కానీ ఆయన ఎక్కడ పుట్టాడు, బెత్లెహేములో. ఆ బెత్లెహేములోనే వీరి ప్రస్తావన మొదలవుతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఎలీమెలకు నయోమి ఇద్దరు భార్యాభర్తలు, వీరికి ఇద్దరు కొడుకులు మహ్లోను కిలియోను. వీళ్ళ బెత్లెహేములో ఉంటారు, అంటే దేవుని సన్నిధి అక్కడే యేసుక్రీస్తు పుట్టారు. తర్వాత కాలంలో అక్కడున్న వీరు అక్కడ ఏదో చిన్న కష్టం వచ్చింది మనకంతే కదా, సంఘంలో ఏదో చిన్న కష్టం వస్తే మరి ఏం ఆలోచిస్తాం, ఈ వారం వెళ్ళొద్దులే ఇలా ఉంటే బాగోదు అర్థం, అందరూ ఏమనుకుంటారు కదా. అందరూ ఏమనుకోరు, సంఘానికి వెళ్ళామనుకుంటారు, కానీ రాకపోతే దేవుడు ఏమనుకుంటాడు, దూరం అయ్యామనుకుంటాడు. మనం ఆలోచించాం ఏదో చిన్న ఏదో జరిగితే సరే ముందు చర్చి మన ఎద్దాలే అనుకుంటాం, నో అలాంటి ఆలోచన మనకి ఉండకూడదు. ఎవరేమనుకుంటే మనకి ఎందుకు, మనం వాళ్ళకి చెందిన వాళ్ళం కాదు చెప్పండి, మనం ఎవరికి చెందిన వాళ్ళం, క్రీస్తుకు చెందిన వాళ్ళం.
కదా. ఇప్పుడు అక్కడ నుంచి వాళ్ళు బయలుదేరి మోయాబు దేశానికి వెళ్ళిపోతారు. మోయాబు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఎలీమెలెక్ దగ్గర చనిపోతారు. ఆ తర్వాత ఇద్దరు బిడ్డలకి పెళ్లిళ్ళు చేస్తామే, బెత్లెహేములో కాపురం ఉన్న వాళ్ళ నుంచి కాదు, మోయాబులో కాపురం ఉన్న వాళ్ళ నుంచి. ఎందుకు ఆలోచించి పెళ్లి చేసినట్టు తెలివైన ఆవిడే మామూలు ఆవిడ కదా నయం అంటే. ఈ అత్తగారులో ఏ అత్తగారులో చూడలేము ఈ అత్తగారు. ఎందుకు అంటే ఆల్రెడీ స్థిరపడిపోవడానికి చూస్తుంది. ఇక్కడ సీని గారు ఇండియాలో ఉన్నాడు, నేను అమెరికా సంబంధం చేసుకుంటాను అంటున్నట్టు అర్థం ఏంటి? మేధావని అక్కడ సెటిల్ అయిపోదామని ఉంది నీకు, నీకు అర్థమైందా? ఇప్పుడు నయోమి గారు బిడ్డలిద్దరికి మోయాబీ నుంచి పెళ్లి చేసినట్టు అర్థం ఏంటి? ఇక్కడే ఉండిపోదాం అనుకుంటుందంట. అంటే సమస్య ఏదైనా వస్తే దేవుడి సన్నిధిలో ఇక మళ్ళీ అక్కడికి వస్తే ఇక్కడే బాగుందనుకునే మనస్తత్వాలను ఉంటారు అన్నమాట. ఏమన్నా దేవుడు ఏమన్నా అన్నాడు అంటే మానేసం చచ్చకంటే దేవుడు ఏమన్నా కానీ పాస్టర్ గారు చెప్తున్నాడు. పాస్టర్ గారు అవడమ్మ పాస్టర్ గారు తీయాలి ఉన్నాడు రేపు పోతాడు. నీకు దేవుడు ముఖ్యం, దేవుడికి నువ్వు ముఖ్యం, అంతేనా? అలా కదట. నా పక్కన కూర్చున్నామన్నా నేను అందరికీ రానంటది ఇది అమ్మ సంఘం అది. ఆవిడుంటే నేను రాను, ఈవిడుంటే నేను రాను, రాజగారు అలాంటి కురవు. వీళ్ళందరూ తాత్కాలికం, దేవుడు ముఖ్యం. కరువు వచ్చింది అది తాత్కాలికం, మళ్ళీ పంటలు పడవా ఏంటి? దేవుడు ముఖ్యం. ఆ సంగతి విడిచిపెట్టేశారు అవ్వ. దేవుడు సన్నిధిలో ఉంటే కరువు వస్తే బాధపడిపోతుంటే అసలు కరువును తీర్చేది ఆయన. ఇప్పుడు బయట కరువు వస్తే ఏమైపోవాలి మరి? కరువు వచ్చిందని వెళ్ళిపోతున్నారు, దేన్ని ఎదుర్కొంటున్నారు తెలుసా? మరణం. సంఘంలో నుంచి కాలు బయటకు పడిందంటే దేన్ని ఎదుర్కొంటే అర్థం తెలుసా? మనం మరణం. వాళ్ళు భౌతికమైన మరణాన్ని ఎదుర్కొంటున్నారు, మనం ఆత్మీయమైన మరణాన్ని ఎదుర్కొంటాం. రెండవ మరణాన్ని ఎదుర్కొంటే వెళ్ళిపోతాం. మనకి తెలియదు ఏం జరుగుతుందో మన జీవితంలో. సంఘానికి రానప్పుడు ఏమంటారు తెలుసా? దేవుడు చాలా గొప్పడు, నేను చాలా గొప్పదాన్ని, దేవుడు చాలా గొప్పడు, నాకు చాలా గొప్ప ఉంది అంటారు. నేను సంఘానికి రాలేదు, రాకపోతే సరే వస్తున్నారు అందరు. ఎలా వస్తుందో నాకు అర్థం కాదు, వచ్చినా సరే మనకు రావట్లేదు. ఈమె కూడా అలాంటిదే, ఎక్కడికి వెళ్ళినా పర్లేదు దేవుడు నాతో ఉంటాడు అనుకుంటుంది. ఏది సన్నిధి దాకా వెళ్ళిపోయినా ఉంటాడా? మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. మోయాబీలు అంటే యెహోవాకు అసహ్యం, లోతు సంతానం. ఆ పిల్లల్ని ఆ మోయాబీలు మీ పితరుడు మీ తండ్రి ఎవరంటే లోతు అంటారు. వీళ్ళ కన్నా తల్లిని అడిగితే మీ తండ్రి ఎవరంటే లోతే అంటారు. అంత శాపగ్రస్తమైందనమాట. మీకు అర్థమైందా? అంత శాపగ్రస్తమైన జనాలు వాళ్ళు ఎవరిని కూడా ఇస్రాయేల్లో కలనోలేదైనా వేరు చేసేసాడు. ఆ చోటుకి వెళ్ళట బ్రతకడానికి బాగుందండి అంటున్నారు వీళ్ళు. ఎలా ఉందట? చాలామంది ఇక్కడ నుంచి హైదరాబాద్లు, కువైట్లు, ముంబైలు వెళ్ళిపోతుంటారు. ఎందుకు చెప్పండి? బ్రతకడానికి బాగుందని. ఏముందండి అక్కడ మట్టి తీసుకోవడమే తప్ప. ఇక్కడ చూసారా బంగారం ఎంత కొన్నాము, కారు కూడా కొనుక్కున్నాం అంటారు. ఏదో కోల్పోతామండి, స్థానం గదిలితే ఏదో కోల్పోతుంటాం. వీళ్ళు బ్రతకడానికి బాగానే ఉంది, ఎంత బాగుందో చెప్పమంటారు. ఒక విషయం, యజమాని చచ్చిపోయినా బాగుంది. ఇంకెందుకని ఏం చెప్పను నేను? యజమాని చచ్చిపోయిన వెనక్కొచ్చారా? ఇల్లు పిల్లలు చచ్చిపోయినా వెనక్కొచ్చారా? అంటే ఎంత బాగుందో చూడండి. ఉదాహరణ నేను చెప్పలేదు అక్కడ లేదు. మనం వెనక్కి వెళ్ళొద్దు అబ్బాయి, పెళ్ళిళ్ళు అంటూ చేస్తే ఇక్కడ పిల్లల నుంచి చేస్తాం, ఇక్కడే సెటిల్ అయిపోదాం. బాగుంది, తల్లి బాగా ఆలోచించింది. ఇద్దరు మోయాబిత్రుల నుంచి పెళ్లి చేశారు. ఒక ఆమె పేరు వార్ప, రెండామె పేరు రూత్. అనంతకాలంలోనే మొక్కలోని పిల్లి ఇద్దరు చచ్చిపోతారు, ఇద్దరు కొడలు అత్తగారు మిగిలిపోద్ది. ఈ ముగ్గురే మన సంఘంలో ఉన్న వ్యక్తులను సూచిస్తున్నారు. మన సంఘంలో జీవము గల దేవుని సంఘంలో వ్యక్తులు ఎలా ఉంటారని నన్ను అడిగితే దేవుడు నాకు తెలియజేసిందని బట్టి ఈ ముగ్గురులో ఉంటారు. ఉంటే అత్తగారులాగే ఉంటారు, లేకపోతే పెద్ద కోళ్ళలాగానే ఉంటారు, లేకపోతే చిన్న కోళ్ళలాగానే ఉంటారు. మీరు ఎలా ఉంటారు ఏంటండి కలుగుతున్నారు? ఇప్పుడు మీరు ఆలోచించుకుంటారు, ఎప్పటి నుంచో మనం రూతుపాటి, ఎందుకంటే ఆవిడకి పేరే కదా ఉన్నారు పుస్తకం. ఓర్ప మనకు నచ్చదు, ఎందుకంటే విడిచి వెళ్ళిపోయింది కాబట్టి. అత్తగారు కూడా మనకు నచ్చదు పెద్దగా. నయం మనకు బాగా నచ్చేది ఎవరంటే రూత్. అందుకని మీరు అందరూ ఏమనేస్తారంటే రూత్ గారిలో ఉంటామని మేము సంఘలోను అంటారు. అసలు నయోమి గారు కానీ వార్ప గారు కానీ రూత్ గారు కానీ సంఘంలో ఎవరిని సూచిస్తున్నారో తెలిస్తే
ఇప్పుడు మనం వాళ్ళలా ఉంటాం కాదు, మనం ఎలా ఉన్నామో చూస్తే వాళ్ళు దానికి సాదృశ్యం. మనం ఎలా ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్, మనం ఉంటాం కాదు ఆల్రెడీ ఉన్నాం, దాని గురించి చెప్తున్నాం పాట. మనం ఎలా ఉన్నాం, నయోమి గారిలా ఉన్నామా ఉంటారా కాదు, వార్పా గారిలా ఉన్నామా రూతు గారిలా ఉన్నామా, ఉన్నామా ఎవరిలా ఉన్నాం అని తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారు బాగా చూద్దాం, ఒక్కొక్కరి క్యారెక్టర్ చూద్దాం ఎలా ఉందో. రూతు గ్రంథాన్ని కూడా మొదటి అధ్యాయము 7వ వచనం చూడండి. ఇక బ్రతకలేకపోతున్నారు, ముగ్గురు అంటున్నారు ఇక నేను నా స్వదేశానికి వెళ్ళిపోతాను, భర్తను కోల్పోయాను ఇద్దరు బిడ్డలను కోల్పోయాను అని బయలుదేరుకుంటే ఇద్దరు కోళ్ళు కూడా తయారయ్యారు. అప్పుడు ఇద్దరు కోళ్ళు వద్దంటుంది ఈమె. చూద్దామండి 7వ వచనం. అప్పుడు ఆమె ఉన్న స్థలం నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడళ్ళను బయలుదేరి యూదాదేశమునకు తిరిగిపోవాలని మార్గమున, ఎక్కడికి వెళ్తారు, మార్గమున వెళ్ళిపోతున్నారట యూదాదేశానికి, బెత్లెహేము ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. నయోమి తన ఇద్దరు కోడళ్ళను చూసి దారిలో ఏం గుర్తొచ్చిందండి ఏమికి, వెనక్కి తిరిగి మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళిపోండి. ఎక్కడికి, మోయాబు దేశానికి వెళ్ళిపోండి, నాకు కూడా రావద్దు, నేను యూదాదేశానికి వెళ్తున్నాను. చనిపోయిన వారి ఎడల నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపిన కదా, నన్ను ఎంత ప్రేమించారో, మీరు చచ్చిపోయిన కొడుకుల్ని ఎంత ప్రేమించారో దానికి తగిన ప్రతిఫలాలు దేవుడు మీకు ఇస్తాడు, మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి అని విడిచిపెట్టేయండి అంటుందండి. కాబట్టి ఎందుకు విడిచిపెట్టేమంటుంది అంటే ఇక్కడ నెగిటివ్ ఉంది పాజిటివ్ ఉంది. పాజిటివ్ ఏంటంటే వయసులో ఉన్నోళ్ళు నీనా వయసు అయిపోయిందాన్ని, వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి, మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుని వయసు ఉంది వీళ్ళకి, వీళ్ళు పంపించేస్తే మంచిగా జీవిస్తారు వాళ్ళ దేశంలో, అదొకటైతే. రెండు, ఇవి వెళ్తున్న ప్రాంతం ఏంటి, యూదా దేశం. యూదులంటే సామాన్యులు కాదు, ఈమె కూడా యూదురాలే. వాళ్ళు అన్య స్త్రీలను పెళ్లి చేసుకోరు, అలా చేసుకున్నారని తెలిస్తే వెళ్ళేసేస్తారు. ఇప్పుడు ఇద్దరినీ తీసుకెళ్లిన తర్వాత నయోమి వచ్చిందట, నయోమి వచ్చిందట అందరు ఇంటికి వస్తారా చూడడానికి, వచ్చిన వాళ్ళు భర్త ఏడని అడుగుతారు, చచ్చిపోయాడు అంటారు, పెద్ద కొడుకు ఏడి చచ్చిపోయాడు, చిన్న కొడుకు ఏడి చచ్చిపోయాడు, మరి వీళ్ళిద్దరు ఎవరు నా కోడళ్ళు, కిందకి వీళ్ళు ఎవరు అదే ఎవరు అని అడుగుతారు. ఎవరంటే ఏ జాతి అని. ఇప్పుడు యూదా జాతి అన్నాం అనుకోండి, అంటే మీ మూలపితుడు ఎవడు ఎదుగుబడి అడుగుతారు, ఇప్పుడు దొరికేస్తాం ఏమన్నా. ఇప్పుడు మోయాబు దేశానికి వెళ్ళి యూదులాగా చేసుకుని మోయాబీరులు చేసుకుంటూ ఉంటారు, ఎలాగ తెలిసిపోతుంది కనుక మోయాబీరులు అని చెప్పాలి కనుక, మోయాబీరాలని పెళ్లి చేసుకున్నారు కొడుకులకి అని తెలిస్తే నన్ను చిన్న చూసి చూస్తారు, నేను తట్టుకోలేను కాబట్టి పెళ్ళి ఇక్కడే విడిచిపెట్టేయడం మంచిదండి. ఒక మంచి ఆలోచన ఉంది, రెండు ఈ గురించి ఆలోచించుకుంటాం, మన అందరూ అడుగుతారు కదా, అందుకని వారిద్దరిని వెనక్కి పంపించేయాలని చూస్తున్నారు. మీలో ఒక్కొక్కరికి పెండ్లు చేసుకుని తన ఇంట నెమ్మది పొందినట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకుంది. అంతటా వారు ఎరిగెత్తి ఏడ్చి నీ ప్రజల యొక్కకు నీతో కూడా వచ్చినమని ఆమెతో చెప్పగా, రూతే ఏడ్చిందా ఇద్దరు ఏడ్చారా, ఇద్దరు ఏడ్చారు అంటే ఇద్దరు మంచోళ్ళే, మరి మీరు రూతే మంచిదా సరే, అత్తగారు చెడ్డదని మాత్రం ఎప్పుడు అంటారు, మీరు రూత్ మంచిది అంటారు, ఇద్దరు మంచోళ్ళు ఇద్దరు అడుగుతున్నారు మమ్మల్ని, అలా అనకత్తయ్యా నువ్వు వచ్చేస్తా నీ కూడానే తీసుకెళ్ళిపో, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాం అంటుంటే ఏమంటది కదా కిందకు వచ్చేసరికి 13వ వచనం 2వ భాగం, నా కుమార్తెలారా అని చెబుతుంది, రావద్దంటుంది, నా కుమార్తెలారా అది కూడదు, యెహోవా నాకు విరోధి ఆయన, అది మిమ్మల్ని నొప్పించినంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించిందని వారితో చెప్తుందండి. ఏమంటుందండి, వద్దు మీరు రాకూడదు, మీరు వెళ్ళిపోండి, మీ భర్తను చనిపోవడాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని నొప్పించడం నాకు తెలియదు, కానీ అటు భర్తను కోల్పోయి బిడ్డలను కోల్పోయి ఇప్పుడు మిమ్మల్ని కోల్పోయి నన్ను ఎక్కువగా నొప్పించేశాడు దేవుడు, దేవుడు నాకు కీడు చేసేసాడు అంటుందండి, యెహోవా నాకు విరోధి అయిపోయాడు. ఇప్పుడు నయోమి గారికి శత్రువు ఎవరు చెప్పండి, నయోమి గారి శత్రువు ఎవరు అని అంటుంది, దేవుడట, దేవుడట
ఇలాంటి ఉండాలనుకుంటున్నారు ఈ సంఘంలో. ఏమన్నా మరి ఆ దేవుడు ఎప్పుడు కన్నా కదా ఎంత పెట్టలేదని మరి నమ్ముతున్నాను కానీ ఏమోనండి మరి మీరు ఎవరు తెలుసా? నయోమి బాప్తిస్మం తర్వాత పేర్లు మార్చమని అడగలేదు, నేను మార్చలేదు కానీ మార్చమంటే కానీ ఇద్దరులే పెడతాను. నయోమి నయోమి వన్, నయోమి టూ, అందరూ నయోమిలే. ఎందుకు మనందరూ ఆలోచనలాగా ఉంది? ఏమని ఏమని ఏ ఈ విషయంలో వెళ్ళి దేవుడు మాకు శత్రువు ఏంటండి? నయోమి చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే ఇక్కడ అసలు ఈవేం తప్పు చేసిందో కోడలు చెప్పట్లేదు, తెలివైన ఆవిడ దేవుడు ఏం చేస్తున్నాడో మాత్రం చెప్తున్నాడు. మీరు కూడా చాలా తెలివి ఉన్నాడు కదా, ప్రార్థన చేయండి ఇలా జరుగుతుంది అలా ఉండకూడదు ఇలా అవ్వాలి అంటారు. అమ్మ ఎందుకు ఎందుకు జరుగుతుంది ఈ జీవితంలో ఏమైనా జరిగిందా అది మాత్రం చెప్పరు. నయోమి గారు కోడలారా, నేను పరమ దుర్మార్గురాలు, దేవుని సన్నిధి విడిచిపెట్టి వచ్చాను, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతికాను, కాబట్టి ఇన్ని బాధలు అనుభవిస్తున్నాను, అయినా దేవుడు చాలా గొప్ప ఆయన, ఆయన సన్నిధికి వెళ్ళిపోతాను నేను, నన్ను వదిలేని అనొచ్చు కదా, అలా అంటలేదు. దేవుడు విరోధి అయిపోయాడట, ఈవేం చేసినందుకు ఈవిడ భక్తి చేసినందుకు. సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు, నేను భక్తిగానే ఉన్నానండి, ఆదివారం అందరికంటే ముందు వెళ్ళిపోతున్నానండి, పుస్తకాలు పుస్తకాలు నోట్స్లు నింపేసుకున్నానండి, అదేంటానండి నాకే వచ్చింది శ్రమ. నయోమి గారు మీరు అసలు విషయం చెప్పరు, అసలు విషయం అసలు చెప్పరు కదా, నాకు తెలీదు ఉంటుంది ఆయనకి మీకు ఉండదా, దేవుడికి మీకేం లేదా, అది అన్నీ చెప్తారా? నయోమి గారు కూడా చెప్పట్లేదు. అది చెప్పకుండా దేవుడు విరోధ ఇప్పుడు అంటారు అంటే ఏమి ఏంటి ఇవి చేసే పని అంటే పాపాన్ని కప్పుకుంటుంది. ఏం చేస్తుందమ్మా, సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా పాపాలను కప్పుకుంటారు, ఒప్పుకోరు ఒప్పుకోరు. మన సర్వ పాపాలను మన నుంచి తొలగించి పవిత్రమైన క్రీస్తు రక్తంతో మన ప్రక్షాళన చేసి పవిత్రపరిచి సంఘంలో చేర్చినప్పటికీ ఇంకా ఏదైనా పాపకు డాగుంటే దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి యథార్థంగా జీవించాల్సిన వారు దాని గురించి ఇంకా ఇంకా ఏదో దాచుకుంటూ ఉంటాం. మనం పవిత్రమైన జీవితం మనకు ఉండాలి. ఒకవేళ ఇలాంటి స్వభావం మనలో ఎవరికైనా ఉంటే ఉంటే మనం ఉందంటారా లేదంటారా? ఉందంటే నేనే అంటాడేమో అనుకుంటున్నాడు. ఉంటుందండి వీళ్ళు నయోమి గారు జాబితా అన్నమాట. వీళ్ళ మనస్తత్వం ఎలాగే ఉంటుంది, ఎలా ఉంటుందంటే సత్యం విడిచిపెట్టరు పాపం ఒప్పుకోరు. ఎక్కడైనా ఎలా సినిమాలు అంటారు, బ్రతుకు మార్చుకోరు. ఎన్ని పాటలు ఏంటారు అసలు విషయం చెప్పరు. ఆశగా నలిగిపోతున్నాం ప్రార్థన చేయండి అంటారు, ఎందుకు నలిగిపోతున్నాం చెప్పరు. ఏంటో మరి దేవునికి వీళ్ళకి ఉన్న ఈ ఒప్పందం ఏంటో నాకు అర్థం కాదు. అందరూ ఏమంటారు, ఆ నమ్ముకున్న దామే చూసావా ఎలా ఉందో జీవితం అంటుంటారు. నయోమి అలానే దాస్తుంది ప్రేమ దేవుని గొప్పతనాన్ని దాచేసి తానేదో ఉత్తమరాళ్ళగా దేవుడు ఊరికినే మీరు కక్ష కట్టినట్టుగా మాట్లాడు. సంఘంలో ఇలాంటి వారు అంటూ ఉంటారు, నేను చేసే భక్తి ఎంత గొప్పదో తెలుసా, మరేమో నేను అన్ని చేయాల్సినట్టు చేస్తున్నాను, ఆ దేవుడే నాకు ఏం చేయట్లేదు అంటారు. ఇలాంటి వాళ్ళని సంఘంలో చూశాను నేను, అదేదో సంఘంలో చూడలేదు మన సంఘంలోనే చూశాను. అంటే మీరు అక్కడ తిరుగుతారు కదా ఏదో సంఘంలో చూసి ఉంటారు అనుకుంటారు, లేదమ్మా మన సంఘంలోనే చూశాను. వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే నేను అన్ని బాగా చేసేస్తున్నానండి, అది చేసేసుకుంటున్నాను భక్తి నాకు, మరి ఎందుకో మనం ఎలా చేస్తున్నాం దేవుడు, ఆ దేవుడికి తెలుసు, ఆ దేవుడు ఎలా చేసేది ఎందుకో అంటారు. చాలా తప్పుడు మాటది నయోమి మనస్తత్వం, పాపాన్ని కప్పుకునే స్వభావం ఇది. ఇలాంటి వారు సంఘంలో ఉంటారు, వీళ్ళు ఎక్కువ శాతం ప్రమాదంలో ఉన్నారు వీళ్ళు, ఇప్పుడు ఎక్కువ శాతం ప్రమాదంలో ఉన్నారు. నీకు జరిగింది ఏ చిన్న సన్నివేశమైనా ఏ నష్టమైనా దేవాన్ని ఎక్కడో తప్పు చేశాను అనే మనస్తత్వం ఉండాలి తప్ప దేవుడు ఎందుకు నాకు విరోధ అయ్యో అర్థం కావట్లేదని అనకూడదు. ఆయన ఊరికినే ఎవరి మీద ఆయన ఉగ్రత చూపించాడు, సర్వశక్తుడు న్యాయం తప్పునా అంటాడు యోగు గ్రంథంలో. తప్పుడు ఆయన, ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడు, మన బ్రతుకులే బాగుందని ఒప్పుకోవాలి. ఈ జాబితా నయోమి జాబితా నాకు ఎక్కువ మంది నయోమి కనబడుతున్నారు, పేర్లు చెప్తే మళ్ళీ మీకు నాకు గొడవద్దని చెప్పను. ఇక రెండో జాబితాలోకి వెళ్దాం. ఈ రెండో జాబితాలో ఉన్నామే వార్ప, ఈ వార్పలా జీవించే వాళ్ళ సంఘంలో ఎలా ఉంటారో తెలుసా, త్వరగా సత్యాన్ని విడిచిపెట్టారు. అత్తగారు చెబుతున్న మాటలు బాగా అర్థం చేసుకుంది నేను, ఓహో నీ బతుకేలా ఉంది
ఇక్కడ ఏం కూడా వస్తే ఇంకెందుకు సత్యం చూడండి. వారు ఎలుగెత్తి ఆడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకుంది. మళ్ళీ కనపడలేదు. ఇంక ముద్దు పెట్టుకుందంటే అర్థం ఏంటి? విడిచిపెట్టి వెళ్ళిపోయింది. థ్యాంక్స్ అత్తయ్య, మంచి విషయం చెప్పారు. ఇంకా దయ్యం నేను కూడా నమ్ముకున్నాను కనుక ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయిందండి. ఆమె ఇప్పుడు రెండో కోడలతో రూపుతో మాట్లాడుతుంది. ఇదిగో నీ తోటి కోడలు అది ఏమన్నారా అక్కడ రెడీ చేయరా ఏడు పనులు కాకపోతే కలిసి యాప్కి వెళ్ళి తాళం పట్టుకెళ్ళి బండి పంపారు. తాళం పంపారా తనతో పాటు? నా బండి ఏదండి? నా తాళం ఏదండి? ఇదంతా ఎక్కడో తెలిసిన కొంచెం. సరే చూడండి, ఆమె ఇదిగో నీ తోటకోడలు తన జనుల యొక్కను తన దేవుని యొక్కను తిరిగిపోయినదే వెళ్ళిపోయిందే వార్ప. నీవు నీ తోటకోడలు వెంబడి వెళ్ళుము వెళ్ళుము. ఈవేం చేసిందటండి? అండి నేను నయోమి గారి గురించి ఒక రెఫరెన్స్ ఇస్తాను బైబిల్లో నుంచి చూద్దాం. ముందు యోబు గ్రంథం 31వ అధ్యాయము ఎలాగ నయోమి జీవితం ఎలా ఉందో అక్కడ ఆరాము గురించి మాట్లాడుతూ యోగ గ్రంథంలో చెప్తున్న ఈ మాట మనకు చాలా అవసరమైందండి. యోగ గారు మాట్లాడుతున్నారు 31:33. ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకుని తప్పు చేసిన ఆదాము తప్పు చేసిన అనలేదు. ఈ స్త్రీ నాకు ఇచ్చిన అంతే అంతే. మహాసమూహములకు భయపడి కుటుంబముల తిరస్కారములకు జడిచియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రుములో నా పాపం కప్పుకొని పరమోన్న దేవుని దృష్టి నేను వేషధారణ అవుతాను. నయోమి ఎలా ఉంది చెప్పండి ఇప్పుడు? ఎందుకంటే దేవుణ్ణి విడిచిపెట్టట్లేదు, దేవుడు నాకు శత్రువైన ఉంది. దేవుడిని విడిచిపెట్టట్లేదు, వదిలేసింది అనుకోండి, గొప్ప దేవుడిని విడిచిపెట్టి పోయిందండి. నా అన్నది ఏమవుతుంటారు? విడిచిపెట్టదు, దేవుని గురించి పాపం నొప్పుకో కప్పుకుని తిరుగుతుందండి. అయ్యో ఈమె మొదటిదైతే రెండవది వార్త. ఈమె సత్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సత్యం ఏంటో గ్రహించుకోలేకపోయింది. తన అత్తగారు పరిచయం చేస్తున్న దేవుడు నిజంగానే సత్యవంతుడా? అయితే నాకు కావాలి అనుకోలేదు. ఈమె త్వరగా విడిచిపెట్టేసింది. సావిత్రుల గ్రంథం 3:3-4 వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 3:3 సత్యాన్ని విడిచిపెట్టద్దని చెప్తున్నాడు దేవుడు, కానీ విడిచిపెట్టేది. దయను సత్యము ఎన్నడను నిన్ను విడిచిపోనీయకు, వాటిని కంఠభూషణంగా ధరించుకో. నీ హృదయం పలక మీద వాటిని రాసుకును, అప్పుడు దేవుని దృష్టి ఎందును. 3:3-4 వచనాలు. అప్పుడు దేవుని దృష్టి ఎందును, మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది మంచివాడు అని అనిపించుకుందువు. చూసారా, నీవు దయనుంది మంచివాడు అనిపించుకుంటావు ఎప్పుడు? సత్యాన్ని పట్టుకున్నప్పుడు, విడిచిపెట్టేసినప్పుడు కాదు. విడిచిపెట్టద్దని వాక్యం చెప్తుంది. కానీ వార్త అత్తగారిని ముద్దు పెట్టుకుని సత్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ముందు రావడానికి ఇష్టపడినానే వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోవడానికి కారణం నయోమి కూడా కొంత భాగమని చెప్పుకొచ్చున్నాం. ఎందుకని? దేవుడు నాకు విరోధ అయ్యాడు అని చెప్తుంది కదా. ఎప్పుడు చెప్తున్నాను మరి? ఇప్పుడు ఈమె ఇంకా సత్యాన్ని పరిశీలన చేయలేదు. ఎక్కడన్నా ఒకటే, అక్కడ చెప్పేది వాక్యమే, ఇక్కడ చెప్పేది వాక్యమే. ఆ పాస్టర్ గారి చేతిలో బైబిలే, ఈ పాస్టర్ గారి చేతిలో బైబిల్, నీ చేతిలో కూడా బైబిలే కదమ్మా. ఏదైనా పర్వాలేదు, ఏదైతే ఏంటి, అన్నీ సత్యాలే అందరికీ ఎవరన్నా. వార్త తల్లి అక్కడికి మామూలు తల్లి కాదు. ఏ తల్లి? ఇవి రెండో కేటగిరీ అన్నమాట. సత్యము నుంచి త్వరగా తప్పిపోతారు, కానీ భక్తులనే ఉంటారు, సంఘాలనే కొనసాగుతారు. సత్యము నుంచి తొలగిపోతారు త్వరగా. సత్యం మనిషిని మండిస్తుంది. సత్యం దేవునికి అనుకూలంగా మనిషిని మార్చుకుంటుంది. సత్యాన్ని విడిచిపెడితే ఆ వ్యక్తి దేవునికి ఉపయోగపడ్డావు. తాత్కాలికంగా సంఘంలో ఉంటాడంతే. ఒకటి, పాపాన్ని కప్పుకునేవారు ఉన్నారు సంఘంలో. రెండు, సత్యాన్ని విస్మరించేవారు ఉన్నారు, సత్యాన్ని విడిచిపెట్టేసేవారు ఉన్నారు. ఇప్పుడు బోధ జరుగుతుందంటే దీంట్లో సత్యాన్ని పట్టుకోవడానికి ఎంతమంది వెలుగు కలిగి ఉన్నారు?
అలా లేరనుకోండి, పాఠమంతా చేసిన తర్వాత ఏమిన్నాం ఏమో అర్థం కలదు అన్నారంటే ఏంటి అర్థం? చాలా గొప్ప ప్రసంగం అండి, అలాంటిది ఎప్పుడు వెళ్ళలేదండి అన్నారనుకోండి, ఏంటమ్మా మరి ఏమోనండి అర్థం కాలేదు అంతే. వారప్ప గారు ఓర్పు తక్కువ, ఆలోచించలేదు. నయోమి ఏమో పాపానికి అప్పెట్టి బ్రతుకుతుంది సంఘంలో, వారప్ప ఏమో సత్యం స్వీకరించలేకపోతుంది అన్నారు ఎవరైనా మనలో. అయితే వారప్పను సూచిస్తున్నారు వాళ్ళు, త్వరగా సత్యం నుంచి తొలగిపోతారు, అబద్ధాన్ని కూడా సత్యం అనుకుంటూ ఉంటారు. ఏది సత్యమో ఏది అబద్ధమో వివేచించే శక్తి వీరికి ఉండదు. వీళ్ళు ఒక రకం ఏమండి, పాపాన్ని కప్పుకుంటూ ఉన్నోళ్ళ కంటే డేంజర్ అండి, ఇక సత్యంలోనికి రాలేదు. మీకు అర్థమైందా? సత్యం అనేది పరలోకానికి ఒక్కటే మార్గం, అది దాటితే లక్షల కొద్ది మార్గాలు ఉన్నాయి. ఇక సత్యం ఏంటో దొరకదు దాంట్లో, మనం తప్పిపోతాం. బాలు కూడా అంతే ప్రిమిన వాళ్ళు, జాగ్రత్త పడుతూ ఉండాలి. వార్ప తప్పిపోయింది చూడండి. ఇప్పుడు కోడలు చిన్న కోడలు అంటుంది అత్తగారు, ఆమె ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోటి కోడలు వెంబడి వెళ్ళము అనను. అందుకు రూతు నా వెంబడి రావద్దనియో నన్ను విడిచిపెట్టుమనియో నన్ను బ్రతుమాలు కొనవద్దు, నీ వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను, మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనేను. అద్భుతమైన మాట చూసారా, అంటే వాక్యం మీరు అర్థం చేసుకుంటున్నప్పుడు సంఘంలో ఎలా జీవించాలో ఇక్కడ రూపు జీవితం చెప్తుంది. నాకేమీ వద్దు, నా సంఘాన్ని నేను విడిచిపెట్టలేను, నాకు ఆ వాక్యం కావాలి, చావైనా బ్రతికైనా వాడుకొనే ఉంటాను. ఇంకెంతకాలం ఈ సత్యమే కావాలి నాకు, అసత్యం నాకు పని లేదు, నేను వెళ్ళలేను, నేను బయట కాలు పెట్టలేను, నేను నమ్మొచ్చాను, ఆ నమ్మకం ప్రకారమే జీవిస్తాను, నీ దేవుడే నాకు కావాలి. వీళ్ళు సత్యాన్ని పట్టుకునే వాళ్ళు ఎదుగుతుంటారు, వీళ్ళు ఎదుగుతుంటారు ప్రేమైన వాళ్ళ. సత్యం ఒకవేళ మీరు స్వీకరిస్తే సత్యానికి ఉన్న గుణం ఏంటో యేసుక్రీస్తులు చెప్తున్నారు. యోహాన్ సువార్త 8:31 31 కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమును నిలిచిన వారైతే వెళ్ళిపోతే కాదు, నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైంది సత్యాన్ని గ్రహిస్తారు. అంటే నిలిస్తే నా వారైపోతారు. ఇప్పుడు వార్ప నిలవలేదు, రూతు నిలిచింది, ఎవరు దేవుని వారైపోతారు? అందుకే రూతు దేవునికి సంబంధించింది అయిపోయింది. అని నిజానికి మోయాబీరాలు, కానీ యూదా ఆ వంశావళిలో కనబడుతుంది. మీ పేర్లు యేసుక్రీస్తు వంశావళిలో ఈ తల్లి పేరు ఉంది. అంటే చూసారా ఎంత గొప్ప ఆధిక్యతం, ఎలా వచ్చిందమ్మా నీకు ఇది స్వతంత్రం? నువ్వు మోయాబీరాలు కదా, ఎలా కలిసిపోయావు యూదా గోత్రులు? అంటే నేను సత్యాన్ని నమ్మాను, సత్యం నన్ను దేవునికి ప్రియమైన బిడ్డగా మార్చేసింది. అదే అంటున్నాడు ఆయన, మీరు నా వాక్యమును నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైంది సత్యమును గ్రహిస్తారు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. సత్యానికి ఉన్న గుణం అదే. మీరు యథార్థమైన వాక్యం వింటున్నారనుకోండి, స్వీకరిస్తున్నారనుకోండి, వింటున్నారంటే మళ్ళీ దీంట్లో మూడు వర్గాలు ఉంటారు. స్వీకరిస్తున్నారనుకోండి, రూతుగా ఇలాంటి మనస్తత్వం అనుకోండి, ఎదుగుదలను ఎవరు ఆపలేరు. మీరు స్వతంత్రులు అయిపోతుంటారు. వాక్యానికి ఆ శక్తి ఉంది ప్రేమ వాళ్ళరా, అట్టి బలం మనం పొందుకుంటాం వాక్యం ద్వారా. ఈమె కూడా స్వతంత్రురాలైపోయింది. చూసారా చూడు, నా జనం నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, దేవుడు గొప్పదనాన్ని ఎదిగిందండి. ఈమె అత్తగారు ఎన్నిసార్లు దేవుడు నాకు విరోధయ్యాడంటున్నా, ఆ దేవుడు ఎంత గొప్పడో గ్రహించుకోగలుగుతుంది అన్నమాట. అంటే సత్యము వినటం, సత్యాన్ని స్వీకరించడానికి అలవాటైతే మీ ఇంట్లో ఉన్నోళ్ళే కానీ, మీ పక్కన కూర్చుంటున్న వాళ్ళే కానీ, ఏంటోనండి వాక్యం
అంటున్నా కానీ మీకు మాత్రం అందులోనే మీ ఆత్మ సంబంధమైన విషయాలు దొరుకుతుంటాయి. మీకు అర్థమైందా? చాలా గొప్ప రహస్యం మీరు చెప్పుకోవాలి. ఒక సంఘంలో మనం ఎదగలేకపోతున్నామంటే కారణం తొట్టవరది సత్యమైన బోధ జరిగే సంఘంలో మందే. సత్యమైన బోధ జరగలేని సంఘంలో ఎదగలేకపోతున్నామంటే అర్థం ఉంది, మేత సరైంది లేదు కనుక. మేత బాగున్నా సరే బక్క చిక్కిపోతుంటే మరి ఏం చేయాలి కాపరే? ఇదేంటంటే తెగులు తెగులినట్టు ఉంది, కట్టుబడి కమ్మేస్తే పోలే అనుకుంటాడు. నాకు కట్టుబడి అప్పవచ్చు, మీరేదో అనుకుంటారు. నేను అమ్మక్కర్లకు వాడే తీసుకెళ్ళిపోతాను. చాలా జాగ్రత్త ఉండాలి సంఘంలో. అందుకే జీవం గల దేవుడి సంఘంలో నీవు ఎలా ప్రవర్తించాలో చెప్తున్నాను అన్నాడు పౌలు గారు తిమోతితో. అది చిన్న విషయం అయితే కాదు. చూద్దాం ఒక మాట, కీర్తన గ్రంథం 60వ అధ్యాయం 60వ కీర్తన. కీర్తనలు 60 4 వచనం సత్యము నిమిత్తం ఎత్తి పట్టుటకై నీ ఎంత భయపడిన గలవారికి నీ ఒక ధ్వజమునే ఇచ్చేసా ఉంటుందండి. ఏం లేదండి, మనం స్థిరపడటం, మనం ఎదగటం, మన కుటుంబం అంతా దేవుళ్ళు ఉండటం, మన పిల్లలు అందరూ కూడా దేవుళ్ళు కొనసాగటం, ఇలా ఇచ్చి పని లేకపోతే తిప్పుతో ఎందుకు రాస్తున్నా నోట్స్? నన్ను ఒకదాన్ని నాకు నోట్స్ చూపించి పాట అవుతున్నారు. పొద్దున్న మా ఇద్దరు ఉడంబడికి జరిగింది, వాళ్ళ అమ్మగారు అప్పటికి వెళ్ళిపోయారు. ఇంకేం జరిగింది మీదే బాధ్యత. వచ్చింది అమ్మ క్రమశిక్షణ అన్న, చాలా ఎక్కువైపోయిందమ్మ. అక్కడ నుంచి ఏమో మెంటనే నేను చూసుకుంటామని నోట్స్ వస్తానమాట. చూడండి జాగ్రత్తగా వినండి. అంటే సత్యంలో మనం ఉంటే మనం స్వతంత్రులు చేయడమే కాదు, ఒక ధ్వజంగా ఉంచుతానంటున్నాడు. సత్యములకు స్తంభం, ఒక ధ్వజం చూసారన్నమాట. సత్యము నిమిత్తం ఎత్తి పట్టుటకై, దేనికోసం? దానికోసం అంట, ఎత్తి పట్టుకోవడానికి. నీ ఎందుకు భయభక్తులు గల వారికి ఒక ధ్వజం ఇస్తావు అంటే నీ వెనక 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 ఎవరో ఒకరు తయారవుతారు. నీ వెనక 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 ఎవరో ఒకరు ఎత్తి పట్టుకుని ఉంటారు వాక్యాన్ని. అది గొప్ప భక్తి. మీకు అర్థమైందా? మా అత్తగారికి కొంచెం గర్వం అండి, వెనకాల వాకింగ్ చెప్పేవారు ఉన్నారని. అర్థమైందా మీకు? ఎందుకు ఎత్తు పట్టుకున్నాం సత్యాన్ని మేము, కానీ మాకు పడదు కానీ మా గురించి బయట బాగా చెప్పకూడదు అని. ఇంకోటి ఏంటంటే మనవడు కూడా తయారయ్యారు మధ్య, ఇంకా మరీనే ఎవరికి ఇస్తామే ఉన్నారు ఇవన్నీ. యాధిక్యత సత్యంలో నిలిచిపోయిన వారికి. నిలిచిపోతే మీ పిల్లలు స్వతంత్రులై స్తంభాలుగా మారిపోతారు, కంచుకోట్లా మారిపోతారు. కదపడం ఎవరి వల్ల కాదు, మీ ప్రాంతంలో దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడడం ఒకడు ఉండడు. ఎందుకు తెలుసా? మేము ఓన్లీ చూసి భయమేస్తుందండి. ఒక స్తంభాన్ని ఇస్తానంటున్నాడు, ఎందుకు భయభక్తులు గలవారికి ఒక ధ్వజం ఇచ్చేస్తావు. ఎత్తు రోజు పిలుస్తారు మీరు దేవుణ్ణి, ఎవరికి సాధ్యం అది? సత్యంలో ఉన్నవారికి సాధ్యం. నయోమి వంశాలు అక్కడ ఆగిపోయింది, ఆగిపోయింది కదండి ఇంకా. కానీ రూతు బెత్లెహేముకి వచ్చి బోయెజ్ని పెళ్లి చేసుకుంటుంది. బోయెజ్కు ఓబేదు పుడతాడు, ఓబేదుకు యెషయి పుడతాడు, యెషయికి దావీదు పుడతాడు, దావీదు సొలొమోను, సొలొమోనుకి రెహబాము, ఇలా వరసంతా కిందకు వస్తే క్రీస్తు పుడతాడు. వచ్చిందా సత్యం? ఆయన పేరే సత్యం. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం. ఎక్కడి నుంచి వచ్చారు? సత్యంలో నిలుచున్నామె గర్భంలో నుంచి వచ్చాడు ఈయన. మీకు అర్థమైందా? మీరు ఉంటారా? వార్తలాగా వెళ్ళిపోతారు. మళ్ళీ వార్త చరిత్రలో కనపడలేదు. ఈ రూతు గ్రంథం ఎక్కడ మనం వెతికి చెప్పండి నాకు. నా అయిపోయింది అక్కడతోనే, ఒక ముద్దిచ్చుకుని తగ్గిపోయింది అంతే. అలాంటి భక్త మంది పాపాలను కప్పెట్టే భక్త, సత్యాన్ని విడిచిపెట్టేసే భక్త, పాపాన్ని కప్పెట్టుకునే భక్త, సత్యాన్ని విడిచిపెట్టేసే భక్త, సత్యంలో నిలిచిపోయే భక్త. ఈ సంఘంలో మీరు ఎలా ఉన్నారు చెప్పండి ముందు. ఈ మధ్య ఏంటంటే సంఘం మీద పడుతున్నాడు ఈయన, మరి ఎక్కడ పడి ఊరుకోవట్లేదు నన్ను.
నా బంగారం బాగు చేసుకుంటే అప్పుడు ఏమంటావు? అంతే కదండి. పైగా దేవుడు కృప చూపి ఎంత బాధపడుతున్నారండి, ఒక సంఘం సంఘం వాళ్ళు వాళ్ళు ప్రక్షాళనలు అయిపోతున్నారు కాబట్టి వీడి మీద జాలి చూపించి ఏదైనా చేయాలనుకుంటాడే. అంతేగా మనం ఎంత గొప్ప, మనం చాలా గొప్ప, బయట మన మన తాలికి పని చేయదు అని అనుకుంటే ఇంకా బంధకాలు పడిపోతే మనకి ఎందుకు చెప్తాను ఇప్పటికీ ఎక్కువ. దేవుడు తన కృప మన మీద ఉంచాలి. సంఘంలో మనంతా ఎలా ఉండాలో నేర్చుకుంటున్నాం ప్రేమిన వల్ల, ఇది చాలా అవసరం. బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డారు, మీ ఇష్టానుసారంగా ఉండడానికి వీల్లేదు, పాపాన్ని కప్పుకోవడానికి వీల్లేదు, సత్యం వినబడుతుంటే పెడజేవుని పెట్టడానికి వీల్లేదు. ఆ సత్యం మీలో ధ్వనించాలి, మీలో పనిచేయాలి, మీ ద్వారా ఒక ధ్వజం ఎత్తబడాలి. ఉందా? ఎత్తబడుతుందా? బాగా ఆలోచించండి ప్రేమనాలు. దేవుడు మనల్ని ఏదో కోరుకుంటున్నాడు కదా, మనం అర్థం చేసుకోవాలి. జకర్యాగం ఎనిమిదవ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంటుందండి. ఒకవేళ ఆయన నమ్మిన వారు ఎవరైనా ఉంటే ఎలా తన వారిని చేసుకుని పరలోకానికి తీసుకెళ్తున్నాడో దేవుడు, అలాగే తన నమ్మిన వారు అన్యులైనా సరే ఆయన ఎలా పిలుచుకుంటున్నాడో చూద్దాం. ఎనిమిదో వచనం, ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచనం, జకర్యా గ్రంథం. యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకుని వచ్చేదను, వారు నా జనులయ్యుందురు, నేను వారికి దేవుడినయ్యుందును. ఇది నీతి సత్యమును బట్టి జరుగును. నీతి నీ ప్రవర్తన, నీతి ప్రవర్తన గల వారి మేల్కొని ఉన్నమాట పౌలు గారు. నీతి నీ ప్రవర్తన సత్యం, ఇదిగో నీకు వినబడుతున్నది సత్యం. దీన్ని బట్టి జరుగుతుంది ఏదది? మీరు దేవుని వారు అవటం, మీరు దేవుని చెందరు చేరటం. దేవుడు మన జీవితాలు మళ్ళీ కడతా ఉంటున్నాడు. సైన్యములు కలిపితే యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సైన్యములు కలిపితే యెహోవా మందిరములు కట్టుటకే దాన్ని పునాది వేసిన దినములు ప్రవక్తలు నాడు పలుకుబడిన మాటలు ఈ కారణం వినివారులారా, ధైర్యం తెచ్చుకోండి, మాటలు వృధా చేయకండి, జాగ్రత్త పడండి. మిమ్మల్ని పిలుస్తున్నాడు ఆయన. దేవుడు బోధకులను ఎక్కడి నుంచి తెస్తాడు చెప్పండి? బోధకులు, ఒక వ్యక్తిని బోధకం చేయాలనుకుంటున్నాడు ఆయన, ఎక్కడి నుంచి రావాలి? ఏమండి, వేరే అవకాశం ఏం లేదండి, ఇంకా సంఘంలో నుంచే రావాలి. నేను కూడా సంఘంలో ఉండగానే వచ్చాను పిలిచేదే, అంతే కదండి. ఇప్పుడు మళ్ళీ బోధకులు రావాలన్నా సంఘంలో నుంచే రావాలి. ఎవరిని పిలుస్తాడైనా? సత్యాన్ని విని గైకుని దాని ప్రకారం నడిచేవారు పిలుచుకుంటాడే. మా పిల్లల్ని దైవజనం చేయండి అసలు నేనేం చేయడమ్మా, అసలు విషయం నీలోనే ఉంది. నువ్వు బాగా విని పట్టుకుంటుంటే నీకెవరైనా ఉండాలని అనుకుంటే నీ బిడ్డకి బైబిల్ బాగా లేదు, నువ్వే అంతంత మాత్రం ఇంత ఏమింటావు నీకు తెలియదు ఇంటికి వెళ్ళి అని చెప్పు. మరి నీ బిడ్డకి ఇంటికి ఇంకా వాడిని చేతులు కాళ్ళు కట్టేసి కూర్చోబెట్టినాడు అక్షరం ఒక రాదు నిజం చెప్తున్నాను. అసలు విషయం మీ దగ్గరే ఉంది. మీరు దేవునికి ఉపయోగపడేవారైతే, సత్యాన్ని పట్టుకునేవారైతే, సంఘంలో మీ ప్రవర్తన నీతియుక్తమైనదైతే ఖచ్చితంగా నీ బిడ్డ దైవ సేవకుడు అవుతాడు, ఎవరు ఆపలేరు. ఒకవేళ నువ్వే ఈ మాటలే పట్టించుకోక పెడజీవిని పెట్టి నీ ఇష్టానుసారం జీవిస్తుంటే, పాపాన్ని కప్పుకునో లేక సత్యాన్ని విడిచిపెట్టో బ్రతుకుతుంటే కనుక నీ బిడ్డలు ప్రయోజకులు కారు. ఓతుని ఎందుకున్నాడు దేవుడు? ఆమె గర్భవాసం నుంచి మేధావులను పుట్టించాడు, గొప్పవారిని పుట్టించాడు. క్రీస్తు కూడా ఆ వంశంలో వచ్చాడు. చదవండి రూతు గ్రంథం, రూతు గ్రంథం అక్కడే పాతి పెట్టబడుతున్నట్టుంది. మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీరైనా చేయను కాకుంటుంది. ఎందుకని అత్తగారు వదలైపోతుంది ఏమండి చెప్పండి? అత్తగారు అంతంత మాత్రంగా దేవుని కోసం మాట్లాడుతున్న ఆ దేవుని గొప్పదనాన్ని మాత్రం ఆత్మనేత్రాలతో చూస్తుంది. మే వాకింగ్ ఇద్దాం అని చెప్పేసి 2 నిమిషాలు చెప్పి ముగించేసాను అనుకోండి, మీరు చాలామంది ఏమంటారు అసలు ఏం చెప్పారు అంటారా? కానీ మీలో ఆత్మీయమైన స్థితిలో ఉన్నవాళ్ళు ఆ మాటను బట్టి నాకు అవసరమైంది దేవుడు చెప్పాడండి ఈ వారానికి దారని అనుకుంటారు. ఇది అర్థమవుతుందా? దేవుడు ఎంత మాట్లాడేస్తారో ఏం మాట్లాడేస్తారో మనకు తెలియదు కదా. వినబడుతున్న ప్రతి మాట మన జీవితానికి సంబంధించిందని వినాలి, పట్టుకోవాలి.
పట్టుకోగలుగుతున్నారా? పట్టుకుంటే గొప్పళ్ళు అవసరం, పట్టుకోలేకపోతే దేవుడు మనల్ని విడిచిపెట్టుకుంటాడు. వార్త విడిచిపెట్టేసి సత్యాన్ని మనం అలా ఉండకూడదు, రూతులో ఉండాలి. ఏమంటుందంటే, ఎంత కీడైనా చేయనివ్వండి దేవుడు, నేను మాత్రం విడిచిపెట్టినట్టుంది. అందుకని అత్తగారిని పట్టుకుంటేనే కానీ దేవుడు ఏంటో తెలియడానికి, ఈ మోయాబీలలో యెహోవా అంటే అలా తెలిసింది, అత్తగారిని బట్టి తెలిసిందేమిటి. తనతో కూడా వచ్చుట ఆమె మనసు కుదిరిందని నయోమి తెలుసుకున్నప్పుడు అందుని గురించి ఆమెతో మాట్లాడుతా మారిన కనుక వారిద్దరు బెత్లెహేముకు వచ్చి వరకు ప్రయాణం చేశారు. వారు బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి అందుకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకుని చూడగా ఆమె సర్వశక్తుడు మేలు చేశాడు అంటలేదు. మరలా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేశాను కనుక నన్ను నయోమి నయోమి అనకండి. నయోమి అంటే ఏంటి? మధురం అంట. మారా మారా అనండి, అంటే చేదు చేదు చేయదని. నా జీవితం బాగలేదు. చేదు చేసుకున్నవరమ్మా, చేదు చేసుకున్నవరు మీ మనమే. కొంతమంది మధురం చేసుకుంటున్నారు, కొంతమంది చేదు చేసుకుంటున్నారు. చెల్లి నాగారు మధురం చేసుకున్నారు, బొజ్జమ్మ గారు ఆ త్రోవలో ఉన్నారు, మనలో చాలామంది ఇంకా చేదులోనే ఉన్నారు. మరి తప్పెవరు అంటారు? మనం పట్టుకోలేకపోతున్నాం. అదే చెప్తున్నాడు, తొందరపాటులో వాక్యాన్ని విడిచిపెట్టేసే స్వభావం మనకు ఉండకూడదు, పట్టుకోవాలి. ప్రార్థన గమనిస్తున్నాం, విన్న వాక్యం విడిచిపెట్టకుండా మళ్ళీ ప్రార్థనలో చెప్పగలుగుతున్నారంటే చిన్న విషయం కాదు. అలా ఉండాలి ప్రార్థన ఎప్పుడు కూడా. దేవుడు ఏ మాటలతో హృదయాన్ని సంధించాడో ఆ మాటలే హృదయం నిండిపోతే ప్రార్థనలో కూడా అడగా వస్తుంటాయి. అలాంటి ప్రార్థన మనం చేయగలగాలి ప్రియమైన వాళ్ళ. నాకు సర్వశక్తుడు చాలా దుఃఖం కలగజేశాడు కనుక నన్ను నయోమి అనక మారానండి, నేను సమృద్ధి గల దాన్నే వెళ్ళి అంతా బాగుండి వెళ్ళిందంటే ఇమే. ఇప్పుడు ఏమైంది? యెహోవాను రిక్తురాలనిగా తిరిగి రాజేసేసాడు. అసలు తిరిగి తీసుకొచ్చాడంటేనే నీ మీద కృప చూపాడా? నేనేమనుకుంటానంటే పక్కన కోడవ పిల్ల ఉందని ఎంత దూరం రాగలిగింది నేను ముసలామి దారిలో ఎక్కడ దాహం వేస్తే ఏమైపోను. నయోమి తిరిగి రాజేశాడు ఆసరాగా కోడలనిచ్చి. ఈమె మీద ప్రేమ ఉంది, ఎందుకంటే ఆ కోడలు సత్యాన్ని పట్టుకుంది ఈమె వల్ల. అందుకని ప్రేమ చూపుతున్నాడు దేవుడు, ఆదరిస్తున్నాడు దేవుడు. మన బ్రతుకులో మనం ఎవరికైనా చెప్పేసామనుకోండి వాక్యం, కాస్తంత ఎదుగుతున్నారు అనుకోండి, మనకు మేలే, దేవుడు మనకి మేలు చేస్తాడు. అది గమనించుకోవాలి. నాలోనే ఉంటుంది, చచ్చిపోతే నాతోనే అర్థమైపోతానంటే మాట్లాడతాం. కొంతమంది అయితే మహాభూతులు బైబిల్ కూడా సమాధిలో పెట్టించుకుంటారు, ఇంకెవరు చదవకూడదు. ఏమర్థం అవుతుందంటే అత్తగారు మొత్తానికి కోడలకి పరిచయం చేసిన దేవుణ్ణి, దేవుని గురించి తెలుసుకుంటుంది. అత్తగారి మాటలను బట్టి కాదు అనే శక్తిని తెలుసుకుంటున్న ఈమె అత్తగారితో పాటు వచ్చింది బెత్లెహేము. ఇప్పుడు అందరూ అడుగుతున్నారు, మీరు నన్ను నయోమిని పిలవనేలా? యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికాడట. ఏం చెప్పాడు? మరి సర్వశక్తులను బాధపరచను, పదే పదే ఇవే మాట్లాడండి అని వారితో చెప్పాను. అటు నయోమియు ఆమెతో కూడా మోయాబీరాలైన రూతును ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ ఎవలపోత ఆరంభంలో బెత్లెహేముకు చేరి బాగుంది, మంచి సమయంలో వచ్చారు. అయితే విషయం ఏంటంటే ఈ రూతు జీవితం మారిపోతుంది, ఇక్కడ నుంచి పరిగేరుకోవడానికి వెళ్తుంది, యజమానులు అవుతుంది ఆ పొలాలన్నింటికి. పనులు జీపుగా చూస్తారు ఏమి పరిగేరుకుంటుంటే మళ్ళీ ఆమె యజమానులు అయిన తర్వాత ఎల్జత కోతపోయింది. ఎందుకని? సత్యాన్ని పట్టుకుంది కనుక. సత్యాన్ని పట్టుకోకపోతే వారిపై వేళ పరిగేరుకుంటుందో ఇంటి దగ్గర ఆన్ చేసుకుంటుందో నాకు అర్థం కాలేదు. అలా ఉంటుంది జీవితం. సత్యాన్ని పట్టుకుంటే దేవుడు ఎత్తైన స్థలంలో ఉంచుతాడు. ఇది సత్యం, పట్టుకోగలగాలి సత్యాన్ని, విడిచిపెట్టకూడదు. ఆ జీవితానికి అన్వయించుకోవాలనే ఆలోచన మనకు ఉండాలి. ఆ తర్వాత తరాలకు దీన్ని పంచాలన్న గొప్ప మనసు ఉండాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే పాపాన్ని కప్పుకుంటున్న నయోమి సత్యాన్ని ఒప్పుకుంటున్న రూతు ద్వారా మంచి స్థితిలోకి వచ్చేసింది, తెలుసా? ఎందుకంటే ఇప్పుడు విడిచిపెట్టకపోవటమే కారణం. అదే అంటున్నారు మన సంఘంలో పాపాన్ని కప్పుకుంటూ చలామణి అవుతున్నాం అనుకోండి, వీళ్ళ వల్ల వాళ్ళకే నష్టం. వాళ్ళకి నష్టమయ్యి మన దగ్గర దేవుళ్ళలోనే ఉన్నామని నటిస్తుంటారు. కానీ అలా పాపాన్ని ఎత్తు చూపించగలిగినట్టు వాళ్ళ బ్రతుకు మార్చుకుంటారు. ఎత్తు చూపించినట్టు మనం ఏం చేస్తాం? గొడవ వెళ్ళిపోతాం. అవసరం లేదు, మనం బాగా బ్రతికితే దేవుళ్ళు వాళ్ళకి అర్థమవుతుంది, విడిచిపెట్టుకుంటాం.
ఇలా ఈ రూతు అత్తగారిని మార్చుకుంది. కానీ ఈ ముగ్గురు జీవితంలో ఆ వార్పనే నష్టపోయింది దేవుని సన్నిధికి రాకుండా. మరి మనం ఎవరో చెప్తాం, మరి ఈ రూతు అత్తగారి విషయంలో ఏం చేసి ఉంటుంది? ఈమె యథార్థంగా బ్రతుకుతుంది, ఆ యథార్థతను బట్టి ఆమె మారుతుంది, ఆమె ఆశీర్వాదం పొందుకోండి. ఓబేదును ఆ నయోమి గొడుగులో ఉంచుతారట వృద్ధాప్య ముందు. ఏడుగురు కుమారుల కంటే ఎక్కువైన నీ కోడలు ఇవ్వండి కనదు కదా అంటారు అప్పుడు. అంటే చూసారు, ఆమె కూడా ఆశీర్వదింపబడింది నయోమి. ఎప్పుడు? ఈ సత్యాన్ని ఎరిగిన కోడలను బట్టి. అంటే సత్యంలో మీరుంటే ఒకవేళ పాపాన్ని కప్పుకుంటున్న వారి జీవితాలు కూడా తిప్పేయగలరన్నమాట. చూద్దాం అన్నమాట యాకోబు పత్రిక 5:19-20 నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి అక్కడ తన సత్యముకు మళ్లించిన ఎడల పాపి వారి తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయని తాను తెలుసుకున్నవాడు. ఎంత మంచి మాట చూడండి, అదే చేసిందండి రూతు, అదే చేసింది. సత్యముడు తొలగిపోతుంది మెల్లమెల్లగా అత్తగారు, ఆమెను సత్యానికి మళ్ళిస్తుంది ఈమె బ్రతుకు ద్వారా. తప్పు మార్గం నుంచి మళ్లించింది, మరణం నుంచి అత్తగారి ఆత్మ కాపాడింది. మరి వార్త సత్యాన్ని స్వీకరించలేదా? ఈమె సత్యంలోనే ఉంటూ పాపాన్ని కప్పుకుంటుంది, కానీ కొంతకాలం కప్పుకోగలిగింది. కానీ రూతు సత్యాన్ని స్వీకరించి దేవుడు ఎదగటం మొదలుపెట్టింది, ఆశీర్వదింపబడింది. అత్తగారు కూడా ఆమె దిక్కయ్యింది. ఈమె సంపాదించి పెట్టింది పెట్టింది, చివరికి గొప్ప వంశాన్ని కూడా సంపాదించి పెట్టింది. ఎలా ఉండాలి మనం చెప్పండి ఇప్పుడు? జీవము గల దేవుని సంఘంలో నీవు ఎలా ఉన్నావమ్మా అది ప్రశ్న. ఎలా ఉన్నావు? ఆ ముగ్గురులో నీవు ఎలా ఉన్నావు? రూతులా ఉన్నావా? మంచిది రూతులా ఉంటే. వార్పలా ఉన్నావా? మొత్తం నష్టపోయావు. నయోమిలా ఉన్నావా? రూతులాంటి వాళ్ళు ఎవరున్నా పక్కన ఉంటే పర్వాలేదు, లేకపోతే ప్రమాదం. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలి? ఆ సంఘము సత్యములకు స్తంభము, సత్యానికి అది స్తంభం. సత్యం వెళ్ళాలి అంటే ముందు సంఘంలో మన బ్రతుకు మారాలి. రూతు లాంటి జీవితాన్ని మనం జీవించాలి, పట్టుకోవాలి సత్యాన్ని. మన సత్యాన్ని యథార్థంగా పట్టుకుని బ్రతుకుతున్నప్పుడు మనల్ని బట్టి అనేక మందిలో మార్పు వస్తుంది. మనం చేయాల్సింది అదే, మన బ్రతుకులో చూపించాలి దేవుడు అంటే. అలాంటి బ్రతుకు బ్రతుకుదాం దేవుడు అవకాశం ఇస్తే. చనిపోయినా పర్వాలేదు, వెనకాల చాలామంది అయిపోతుంది. అంతేకాని దేవుడు వ్యతిరేకంగా పాపాన్ని కప్పుకుని మాట్లాడకూడదు, సత్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. అలా మీరు వెళ్ళిపోకుండా, పాపాన్ని కప్పుకోకుండా, సత్యాన్ని బట్టి స్వతంత్రులై ఒక ధ్వజం ఎత్తుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మాటలు.